की चंटी टीम लो राम गोपाल वर्मा जिरॉक्स शंकर। शंकर इप्पुडु टीम लीडर गा शेक चेयबोतुन्नाडु। लेट्स वेलकम शकलक शंकर एंड हिज टीम। చెల్లెంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తొంగింత రావాలిలే, చెల్లెంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తొంగింత రావాలిలే, ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తన మురిలవదు పులకరి మెరుపుల ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. Hey, nice figure, fantastic. Continue, continue, dance, continue, continue. Hey, song let's cut. Nice figure. I mean, hey, vodal mari nat ni juttu. Kapala lat ni kal. Ratta lat ni pedal. Fashion dress this to white and white elegant to talent to white and white skin tone. I mean, okay, yaata kodavalaku suit dar katnat konu. Hey, varman ni love chesadu. I mean, nik padipet. ఏంటి వర్మన్ అని లవ్ చేస్తున్నా అసలు నేను నమ్మట్లేను. హే డార్లింగ్, ఈ మధ్య నేను డాక్టర్ కలిసి ఆ డాక్టర్ అన్నాడు, హే వర్మ నువ్వు ఈ నువ్వు ఈ పువ్వుల్ని అమ్మాయిని చూడాలి, ఆమె ఆ పువ్వుని తినేసి అమ్మాయిని కనబడి వచ్చా ఆమె అంతే. వర్మన్ అని లవ్ చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పు. నా క్వశ్చన్, ఈ ప్రపంచంలో ఎవరికైనా సమాధానం చెప్పి యాకే దేవదాసు మధుని గురించి తెలుసా? మధ్యలో సరే సూర్య ముద్దుచిన గురించి తెలుసు. పార్వతి పరమేశ్వరి గురించి తెలుసా? చేతబడులు కాశ్మీర్ గురించి. ఇప్పుడు నేను ఒంటరిగా దొరికినందుకు నువ్వేం చేస్తావు? నిన్ను ఒక చీకటి గదిలోకి తీసుకు. అబ్బ చీకటిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తావు? నిన్ను ఒక దెయ్యంగా పెట్టి ఒక సినిమా తీస్తా. మన ఇద్దరు పెళ్ళింది అనుకో, హనీమూన్ కి ఎక్కడ తీసుకెళ్తావు? ఆనందపురం. మన పిల్లలు పుట్టారు అనుకో, వాళ్ళకి ఏం పేర్లు పెడతావు? రక్త చరిత్ర వన్ అండ్ రక్త చుట్టూ. మూడో కొట్టాడుకుంటే ప్రతి తిప్పతి ద్వితీయ పర్వం అని చెప్పి రక్త చరిత్ర మూడు అంట. మనకు పిల్లల్ని పుట్టిన తర్వాత ఆడుకోడానికి ఎక్కడ తీసుకెళ్తావు? మశానానికి. चाय चाय इडली वडे चाय गरम गरम पिए समोसा गरम गरम चाय कॉफी चाय कॉफी इडली वडे सोमरे भाई दिन टाइमिंग से बुत्ती ये ट्रेन प्रति सार लेट है भाई सारे तंदर को ए डार्लिंग వచ్చావా నిన్న నేను చెప్పింది ఏం చేసావు విత్ లవ్ వర్మ నేను లవ్ చేస్తున్నా నిన్ను లవ్ చేయడం కుదరదు ఏ ఏ అంటే మనుషులకంటే మానిటర్ నీకు ఎక్కువ ముఖ్యం ఏ ఏ అంటే మనిషికంటే ఎక్కువ దేని లైక్ చేస్తావు నువ్వు ఏ ఏ అంటే ఇలా అరుస్తూ నాకు అందుకే నచ్చదు నాకు కుదరదు 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 ఏ కుదరదు ఏ అయ్యో కుదరదు ఏ కుదరదు ఏ పిచ్చి పెట్టా కుదరదు ఏ కుదరదు ఏ కుదరదు నేను భరించి ఐ వర్మ భరించి ఐ నాట్ ఏ డాక్టర్ ఏ ఏ ఏ నో బట్ గీతాంజలి నాగార్జున జడ్జ్మెంట్ ఐ మీన్ వర్మ నో నో అయ్యో నా కోసం వర్మ చచ్చిపోయాడా నువ్వు మారవురా నువ్వు మారవు ఇలా కాదురా నిన్ను ఇలా కాదు నువ్వు ఉంటే నన్ను బతకనివురా సచ్చిపో ఏంటి వర్మ పోయాడనుకుంటున్నారా మనకంత అదృష్టం ఎక్కడిది ఈయన్ని కొడితే దానికే హార్ట్ అటాక్ వచ్చింది ఇదేం చిత్రం డాక్టర్ డాక్టర్ కమ్ ఆన్ వాట్ హ్యావ్
నేను యాక్షన్ చెప్పగానే ఆపరేషన్ మొదలెట్టా. డాక్టర్ ఆపరేషన్. నీకు డైలాగ్ చెప్పినంత డైలాగ్ లేదా? యాక్షన్ లో చెప్పు డాక్టర్. ఇప్పుడు కొంచెం మీ చెయ్యి వెనక్కి తిప్పండి, కొంచెం కిందకి కిందకి కిందకి. ఆ అమ్మాయి ముఖంలో తిప్పండి కొంచెం. ప్రొఫెసర్ ప్రొఫెసర్ నీ పేరేం పేరు అన్నారు? సార్ సార్ నా పేరు తిప్పన్న సార్. తిప్పమ్మా టచ్ టచ్. హార్ట్ బ్రేక్ చేసే అమ్మాయి కాదు, హార్ట్ పోయిన అమ్మాయి కాదు. అయ్యో టచ్ చెప్పేయండి సార్. మన వల్ల కాదు, ఆ ఇంటి కూడా మనల్ని చంపేస్తాడు. పోదురా కూర్చోబేబీ, రిలాక్స్ రిలాక్స్. బట్ నేను ఒక విషయం చెప్పాలి, ఈ అమ్మాయిని ఇంత ముందు ఎలా లవ్ చేశాను, ఇప్పుడు దయ్యమైన తర్వాత కూడా అలాగే లవ్ చేస్తా. ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటా, దీన్ని పెట్టి దయ్యంగా సినిమా తీస్తే అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవటప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. సొత్తు కాదురా టాలెంట్, ఎవటప్ప సొత్తు కాదురా టాలెంట్. రోజా గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవడబ్బా సొమ్ము కాదు టాలెంట్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఇరగదీసి మడత పెడుతున్నారు. అండ్ దయ్యాలను కూడా వదలవా శంకర్? కానీ పాపం మీరు ఆ జుట్టు పట్టుకొని కొట్టడం లాగటం చూస్తుంటే భయపడిపోయింది. అసలు ఎవరైనా ఇలా చేసే అబ్బాయిని లవ్ చేస్తారా? అంత సాడిస్ట్ అండి. సాడిస్ట్ అంటే ప్రేమలో, ప్రేమలో కూడా ఇలాగ నరకం చూపించచ్చు అనేది మాత్రం సూపర్ గా చూపించారు. అండ్ చంటి గారిని మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేశారా? ఐ లవ్ యూ, బై బై. సో చంటి గారి పేరు నిలబెట్టారు, చక్కగా చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు హీరోగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న సరదా అయిన ఊహతోటి చేశాం. సో నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కొత్త బడ్జెట్ తీసుకున్నావు కదా, ఎమ్మెల్యే ఎంపీ పదవి వచ్చినట్టు బాగా చేసావు. అది ఇంకొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే చంటి లేని లోటు నువ్వు తీర్చగలుగుతావు. అండ్ నాగిరెడ్డి నువ్వు కాంబినేషన్ బాగుంది, ఇంకొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ గా బాగా చేసావు శంకర్. శాకలక శంకర్ అంటే మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. యువర్ ఎక్స్ టీమ్ లీడర్ చంటి. Let's have Chanti on the stage, please. Very cool. Cool. Chanti garu,
మీ డిసైపుల్స్ ఎలా పర్ఫామ్ చేశారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది, బాగానే చేశాడు. కాకపోతే కొంచెం అంటే ప్రాక్టీస్ పాపం, టీమ్ లీడర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. కొంచెం నెత్తి మీద కుంపటి పెట్టుకొని కూర్చున్నంత నాకు 100 చెప్పేవాళ్ళు, వీళ్ళు ఎక్కిన తర్వాత తెలుసు. అంటే అక్కడ అక్కడ కూర్చొని చూసేటప్పుడు కొంచెం బాధగా ఉంది, స్టేజ్ మీద వీడు చేస్తున్నాడా. యాక్చువల్లీ ఆయన చేస్తుంటే భయం సార్, ఆయన ఉంటేనే చాలా భయం మాకు, అమ్మ ఇప్పుడు ఏం చేయాలా చూస్తాడు అని. బిస్కెటా? మీరు ఒక ఆన్సర్ చెప్పాలి. అక్కడ నుంచి కూర్చొని మీరు చూస్తున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్, మీకు ఎక్కడో కొంచెం బాధగా, జెలసీగా, కాలిన స్మెల్ వచ్చింది నాకైతే బాగా. మన అందరికి ఏదో స్మెల్ వచ్చింది, చెప్పండి మీకు బాధగా అనిపించిందా? బాధ ఏం లేదు, హ్యాపీగా ఉంది నాకు. కాదురా క్యారెక్టర్ కి వీడు లేడీ బ్రహ్మాండం చేశారు, సీరియస్లీ ఇట్ వాస్ వెరీ గుడ్, లాట్ ఆఫ్ పంచెస్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఆంటీ అండ్ టీమ్. ఓ సారీ, శకలక అంటే లేదండి, పాపం వాడికి చిన్నప్పటి నుంచి షకీలే గారంటే ఇష్టం. ఈ సభకు ఇచ్చేసిన ప్రేక్షకులు మహాజనులు కదా, అందుకు శుభార్థ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ. మరి షకీల కలవలేదు కాబట్టి అతని పేరు సగం పేరుని శకలక్గా పెట్టుకున్నారు, అందుకని హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్.